కేసీఆర్ దగ్గర గొంగట్ల కూర్చొని ఎంటికలు ఉష్కల కూర్చొని రాలేరుడు ఈ కార్యక్రమాలన్నీ అయ్యాయి. ఇక్కడ ఒక ఒకటి ఉన్నటువంటి సరే నాకున్నదా మీకున్నదా, బీఆర్ఎస్ పార్టీని మహారాష్ట్రలో విస్తరించడం వెనుక కేసీఆర్ వ్యూహం ఏంటి, బీజేపీకి లాభం చేయడానిక బీజేపీని మట్టి కరిపించడానిక? మల్లన్న అభిప్రాయం నేనట్లేదు, నా అభిప్రాయం అంటలేదు నేను. ఇప్పుడు ప్రజా అభిప్రాయం ఇది మల్లన్న అభిప్రాయం, మల్లన్న ప్రశ్నగా పెట్టిండు, మీరే చెప్పండి. మళ్ళీ పర్లేదు, మీరే చెప్పండి. అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. నేనేమంటున్నా, నేను శత్రువునైనా గౌరవించ కొంతమందికి ఉన్న డౌట్ క్లియర్ కానీ 100% కొంతమందికి ఉన్న డౌట్ క్లియర్ కానీ నో ఇష్యూ. చాలా ఓటింగ్ లో పాల్గొన్న ప్రజల కాసేపట్లో ఓటింగ్ చూద్దాం. బీజేపీ ముక్త దక్షిణ భారత్, కాంగ్రెస్ జై బజరంగ్ బల్. అంటే ఇప్పుడు హనుమంతుడిని కాంగ్రెస్ పార్టీ భుజానికి ఎత్తుకుంది, హనుమంతుడు మావోడు మా నాయకుడు అనేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. మెల్లగా హిందుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాప్చర్ చేస్తున్నట్టు అనిపిస్తలేదు? అంటే రాహుల్ గాంధీ గారు చాలా సందర్భాల్లో గుడికి వెళ్తున్నప్పుడు జంజం వేసుకున్నారు, తోతి కట్టుకున్నారు, బొట్టు కూడా పెట్టుకున్నారు. ప్రియాంక గాంధీ గారు పెట్టుకోరు కానీ అప్పుడప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా బొట్టు పెట్టుకుంటారు. హిందుత్వానికి మేము కూడా వారసులం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, చాలా సార్లు చేసిరు, ఇప్పుడు కూడా చేస్తా ఉన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితంలో రాహుల్ గాంధీ గారి పాత్ర ఉందని నేను అనుకోనన్న. స్థానిక నాయకత్వం సమిష్టి కొట్లాడినరు, ఎట్లంటే మా పాదయాత్ర పోయింది కాబట్టి ఏదో జరిగింది అని చెప్తారు. మరి గుజరాత్ మునుగోడుకెళ్ళి కూడా పోయింది పాదయాత్ర. సో అన్న నేను అందుకనే చెప్తా, ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకు పెట్టకండి కర్ణాటక. అంటే హనుమాన్ చాలీసా పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తుకపోయినట్టు అనిపిస్తలేదు అంటున్నా? రాముని హనుమంతుని ఇద్దరిని వేరు చేయగలుగుతారా? చేయలేరు అన్న. రాముడు మీతానే ఉన్నాడు, రాముడు మా దగ్గర ఉంటే హనుమంతుడు కూడా మా దగ్గరనే ఉంటాడు కదా, విడదీయరాని బంధం కదా ఇద్దరిది. చెయ్యెత్తి జై కొట్టిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం, మోదీ శ్రమ వృధా, బీజేపీకి తప్పని ఘోర పరాభవం. దక్షిణాదిన మళ్లీ ఖాతా తెరిచిన కాంగ్రెస్ బీజేపీ గల్లంతు, కింగ్ మేకర్ ఆశలు పెట్టుకున్న జేడీఎస్ ఆశలు హులక్కి, బీజేపీ పుట్టి ముంచిన కుల మత రాజకీయాలు అవినీతి, లింగాయత్ ఒక్కలిగలకు రిజర్వేషన్లతో మిగతా వారు దూరం, తమ వర్గ నేతలకు పరాభవంతో చేయించిన లింగాయత్లు, 40% అవినీతి ఆరోపణలతో మసక బారిన బొమ్మాయి సర్కార్, సమిష్టి కృషి వ్యూహాత్మక ప్రచారంతో కాంగ్రెస్ విజయడంక. ఇప్పుడు ప్రశ్న, సిద్ధరామయ్య సీఎం సిద్ధరామయ్య డీకే శివకుమార్, నిజంగా నాకు ఇక్కడ మాట చెప్పండి అన్న. ఒకవేళ సిద్ధరామయ్య ఇక్కడ ఇక్కడ పంచాయతీ ఉంది, సిద్ధరామయ్యను సీఎం చేస్తే ఇందులోకేం శివుడు బయటికి వెళ్తాడా? ఒకవేళ శివకుమార్ని సీఎం చేస్తే ఇందులోకేం రామయ్య బయటికి వెళ్తాడా? బీజేపీ దీనికోసం చూస్తా ఉందా? అంటే నేను ఒక బీజేపీ లీడర్ కాకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రతిపక్షం బతకాలని కోరుకునేటువంటి నాయకుడిగా, నిజంగా కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయ్యి మా నుంచి ఎక్కడన్నా ప్రజలకు ఇబ్బందులు కలుగుతుంటే మా తప్పుల్ని మాకు ఎత్తి చూపాలి, నా వీపు నాకు కనబడదు కాబట్టి కాంగ్రెస్ బతకాలని అనుకుంటే, నిజంగా కాంగ్రెస్ కు కాంగ్రెస్ పార్టీ బతకాలని ఉండుంటే మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రి కావాలి, రాజస్థాన్ లో సచిన్ పైలట్ కావాలి, ఇక్కడ డీకే శివకుమార్ కావాలి. దీని వెనకాల బీజేపీ స్వార్థం, రఘునందన్ స్వార్థం ఏం లేదు. అక్కడ ఉంది ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్ కి మీరు ఎప్పుడు అవకాశం ఇస్తారు? 80 ఏళ్ళు దాటిన వాళ్ళు, 90 ఏళ్ళు దాటిన వాళ్ళని ముఖ్యమంత్రులను చేసుకుంటూ పోతారు. కొన్ని సందర్భాల్లో విఫలం కావచ్చు, బట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. ఇప్పుడు అక్కడ యడ్యూరప్ప గారికి ఇవ్వకపోవడం వల్ల కొంత లింగాయతులు మాకు నారాజ్ అయినటువంటి మాట వాస్తవం. సో ఇప్పుడు ఇక్కడ వీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మేము అక్కడ నుంచి తీసుకొచ్చి బసవరాజ్ బొమ్మయ్య గారిని తీసుకొచ్చి పెట్టి అంత 1-1.5 ఇయర్ లోనే అన్న, ఒక నాయకుడి కనీసం ఒక 10 ఇయర్ అన్న దొరికితే ఏంది మనం అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. బై ఎలక్షన్ లో గెలిచిన రఘునందన్ ఏం చేసిండే, 2.5 ఏళ్ళు ఏం చేస్తాం, ఏం చేస్తాం, అందుకంటే ఎక్కువ ఏముండదు. అట్లే ఇక్కడ సిద్ధరామయ్య కంటే నా ఒపీనియన్, నాట్ ఏ కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ గా, జనరల్ గా బయట నుంచి చూస్తున్నటువంటి వ్యక్తిగా చూస్తే సిద్ధరామయ్య ఆల్రెడీ ఎంజాయ్డ్ 5 ఇయర్స్ ఆఫ్ 10 ఇయర్, ఫుల్ 10 ఇయర్ ఎంజాయ్ చేసిండ్రు. సిద్ధరామయ్య గారిని కేంద్రంలోకి తీసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసిలోకి తీసుకోవాలి, మంచి బాధ్యత ఇస్తామని చెప్పాలి, ఏదో ఒకటి చేసుకోవాలి, శివకుమార్ లాంటి కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి మంచిగుంటది అనేది నా సూచన. అక్కడ వాళ్ళు చేసుకుంటారా పోతారా వాళ్ళ కర్మ. ముఖ్యమంత్రిగా ఎవరుండాలి, ఎవరైతే బెటర్ అనుకుని 34% మంది సిద్ధరామయ్యను కోరుకున్నారు కర్ణాటక ప్రజలు, ఆయన ఓటింగ్ లో పాల్గొన్నారు. బీజేపీ ఇప్పుడు శివకుమార్ పైన ప్రేమ జాలి దయ చూపించడం ఇదేమన్నా కొత్త చర్చకు దారి తీస్తుందా? అనేది ఒక, ఎందుకంటే శివుని బయటికి తీసే కార్యక్రమంలో ఉందాయిందని. రాముడు ఉన్న కాడికి శివుడు కూడా వస్తాడు కదా, పెద్ద కష్టం. విద్వేష దుకాణం బంద్, అన్ని రాష్ట్రాల్లో ఇదే ఫలితం. రాహుల్, ద్రవిడ నేలపై బీజేపీ కథం, కలిసి పని చేద్దామని చెప్పి స్టాలిన్, లోక్సభ ఫలితాలకు సూచిక అని చెప్పి శరద్ పవార్, బీజేపీ ఎత్తులు ఇక సాగవు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, నీచ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని చెప్పి కేటీఆర్, తెలంగాణలోను వచ్చేది కాంగ్రెసే, బీజేపీ ఓడితే కేటీఆర్ కు బాధ ఎందుకు అని చెప్పి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మీరు ఏం చేస్తారు? ఏముంటుందన్న, ఎవరి అభిప్రాయం వాళ్ళది, అందరి అభిప్రాయాలను గౌరవిస్తాం.
వారి మాటల్ని మేమేం కట్ చేయాల్సింది లేదు, ఖండించాల్సింది లేదు. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళే. ఎందుకంటే ఎక్కువ వెలివేటరు కదా అన్న డిమానిటేషన్ తర్వాత. లక్ష గంటలు చర్చ జరిగింది దేశ మొత్తంలోని అన్ని టీవీలలో కలిసిన చర్చ లక్ష గంటలు జరిగింది.